ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, రాష్ట మంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని నెల్లూరు నగరం 52వ డివిజన్ రంగనాయకులపేటలో టీడీపీ నాయకులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ నగర అధ్యక్షులు యక్బాల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగనాథ స్వామి ఆలయం నుంచి రంగనాయకులపేట గేటు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ రియాజ్, మైనారిటీ నాయకుడు కుద్దూస్ బాబు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ ఇక్బాల్, తెలుగుదేశం పార్టీ నగర మైనారిటీ అధ్యక్షుడిని. ఈరోజు మన నెల్లూరు నగరంలో 30 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన పొంగూరు నారాయణ గారు 72498 ఓట్లతో ఈ నగర ప్రజలు బ్రహ్మనాథం పట్టారు, ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూటమికి 164 సీట్లు ఇవ్వడం చాలా అద్భుతమైన విజయం. ఈ విజయానికి ప్రతి ఒక్కరికి సలాములు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మన నెల్లూరు నగరంలో ప్రజలందరూ కలిసి బ్రహ్మనాథం పట్టారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అరాచక పాలన మేము గత 5 సంవత్సరాలు చూస్తుంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే స్వాతంత్రం వచ్చినట్టు మనకి అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిశ్శబ్ద విప్లవాన్ని పాటిస్తూ ఈరోజు ఓటు ద్వారా నిశ్శబ్ద విప్లవం పూర్తి చేసుకు నిశ్శబ్ద విప్లవం పాటించి ఈరోజు స్వాతంత్రాన్ని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మన మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ర్యాలీ నిర్వహించామో 52వ డివిజన్, ప్రతి ఒక్క డివిజన్లో 54కి 54 ఓడిపోవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో. ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం, కేసులు, అవమానాలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాం. ఈరోజు 52వ డివిజన్లో చరిత్ర సృష్టించాం. 900 ఓట్ల మెజారిటీతో ఇంతవరకు రంగనాయకుల పేటలో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు మెజారిటీ లేని సందర్భం మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉనిందో రంగనాయకుల పేటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎంతమంది అయితే ఈ పోరాటానికి కష్టపడ్డారో, నాయకులైతే కానీ, కార్యకర్తలైతే కానీ, బూత్ కలెక్టర్లు కానీ, బిఎల్ఏలు కానీ, ఎన్ టీం కానీ, యూ టీం కానీ, ముఖ్యంగా మహిళా శక్తి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ 52వ డివిజన్ ప్రజలందరికీ, ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి ఓట్లేశారో వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన 52వ డివిజన్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 52వ డివిజన్ నుంచి ఈ ర్యాలీ జరుగుతుంది. నారాయణ సార్ గారు గొప్ప మెజారిటీతో ఈరోజు గెలవడం జరిగింది. మంత్రివర్గంలో మంచి పాత్ర వహించాలని, మనకు మంచి మేలు చేయాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఓట్లేసి గెలిపించిన మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రౌడీ రాజ్యాన్ని కూల్చి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇన్ని కష్టాలు పడ్డాం, కార్పొరేషన్లు అయితే ఎంత మా వెనక ఎవరు రావాలన్నా కూడా భయపడ్డారు. ఎవరు వచ్చినా వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ పర్సనల్గా దెబ్బ కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దాన్ని తట్టుకొని నిలబడిన వాళ్ళు మగవాళ్ళు, మా తోటి కార్యకర్తలందరూ కూడా మాతో నిలబడి ఈరోజు ఈ విజయానికి నాంది పలికినందుకు ప్రతి ఒక్కరికి సలాం కొడుతున్నాను. ఈరోజు మన నారాయణ మంత్రివర్యులు అయినారు. ఆ సందర్భంగా 52వ డివిజను ప్రజలు ఈ ర్యాలీ అందరూ కలిసికట్టుగా ర్యాలీ నిర్వహించున్నాము. అందరూ
ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆవుల మనోజ్ కుమార్ యాదవ్. 52వ డివిజన్లో ఒక సామాన్య బూత్ కన్వీనర్గా నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం 2024 May 13 తేదీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4 క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి 2019 దాకా ఆంధ్ర రాష్ట్ర పాలన ఎలా ఉంది, 2019 నుంచి 2024 దాకా ఆంధ్ర రాష్ట్ర పాలన ఎలా ఉంది. 3వ క్వశ్చన్ వచ్చి 2024 నుంచి ఆంధ్ర రాష్ట్ర దిశ మార్చగల నాయకుడు ఎవరని చెప్పని అడిగారు. ఇంకొకటి 2019 నుంచి 2024 దాకా ఆంధ్ర రాష్ట్ర అరాచక పాలన ఎవరు సృష్టించారని చెప్పి అన్న క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడగడం జరిగింది. దాంట్లో తుది తీర్పుగా జూన్4వ తేదీ ఆన్సర్ షీట్ బయటపెట్టడం జరిగింది. దాంట్లో జనం తీర్చిన తీర్పు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాటని నడిపించాలని చెప్పని దశను ప్రారంభిస్తే 2019 నుంచి 2024 దాకా జగన్ ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో పాలన చేపడితే, దాంట్లో అవినీతి అరాచక పాలన చేపడితే ఆంధ్ర రాష్ట్ర దిశ నిర్దేశ మార్చగల నాయకుడు ఎవరు అని చెప్పని అడిగితే చంద్రబాబు నాయుడు తప్పితే ఇంకెవరు చేయలేరని చెప్పని ఆంధ్ర రాష్ట్ర తుది తీర్పు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 52వ డివిజన్లో సయ్యద్ ఇక్బాల్ భాయ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాము. నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే పదాన్ని వినడం కోసం 5 ఏళ్ల పాటు పరితెప్పించిన జనానికి ఈరోజు ఊరట కలిగిందని చెప్పని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.